ఈరోజు మనము యాలకుల గురించి మాట్లాడుకుందాం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం వల్ల బాగున్నాను. మీరు అందరూ, మీ ఫ్యామిలీ మొత్తం అందరూ, మీ చూసేవాళ్ళు, మీ యొక్క బంధువులు, మీ పిల్లలు, మీ భర్తలు ఉన్నవారు, భార్యలు, అన్ని అందరూ కుటుంబ సభ్యులందరూ బాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము యాలకుల గురించి మాట్లాడుకుందాం. యాలకుల వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయా, ఏందా అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. యాలకుల గురించి మాట్లాడుకునే ముందు మీ అందరికీ నా యొక్క హంబుల్ రిక్వెస్ట్, దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చితేనే షేర్ చేయండి, నచ్చకపోతే వద్దు. ఎందుకంటే నచ్చకపోతే ఏ పని కూడా చేయకూడదు అసలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు. ఈరోజు మనము యాలకులు మనందరూ తెలిసినవే. ఆకుపచ్చ రంగులో ఉంటాయి యాలకులు, కొన్ని నల్లవి కూడా ఉంటాయి. యాలకులు ఏంటంటే ఆకుపచ్చ రంగులో ఉండే వాటికే ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకుందాము. ఈ యాలకులు అనేది దాదాపు 4000 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు వాడేవాళ్ళు గ్రీకు వాళ్ళు వాడేవాళ్ళు. తర్వాత ఇండియాలో మనకు ఉత్పత్తులు కూడా ఉన్నాయి, బాగా ఉత్పత్తి కూడా చేసే సామర్థ్యత ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యాలకులు వాడుతుంటారు. ఇప్పుడు ఏదైనా మంచి పాయసం గీసం, లేకపోతే సేమియానో ఏదో చేసుకున్నారు అనుకోండి, తప్పకుండా యాలకులు వేస్తాం. స్మెల్గా ఉంటుంది మనకి, ఏంటంటే జీర్ణశక్తికి మంచి స్మెల్ ఉంటుంది, అన్నిటికీ ఉపయోగపడుద్ది. క్యాన్సర్ నిరోధక శక్తి కూడా దీంట్లో ఉంది యాలకాయలో. చిగుళ్ళు నొప్పులున్నా, పంటి ఇది ఉన్నా, గలీజు వాసన ఉన్నా, ఈ ఒక యాలకాయ కానీ నోట్లో 2 యాలకులు తింటుండండి, 2 తింటుండండి, ఏముంది, ఇంట్లో ఉంటాయి కదా. ఇంట్లో జనరల్గా ఈ యాలకాయలు లవంగాలు లేని ఇళ్ళు అంటూ ఉండదు. ఏముంది ఒక 2 యాలకాయలు వేసుకునే, తమలపాకులు వేసుకుంటున్నాం. తమలపాకులో మస్ట్గా యాలకాయ అనేది గ్యారంటీగా ఉంటుంది. యాలకాయ లేకుండా అసలు ఉండదు. జీర్ణశక్తి పెరుగుద్ది. దాంట్లో ఏంటంటే పొటాషియము, కాల్షియము, మెగ్నీషియము ఇటువంటి అన్నీ ఉన్నాయి. ఒకటి ఉంది అనేది లేదని కాదు, అన్నీ ఉన్నాయి. అది అజీర్ణశక్తికి పనిచేస్తుంది, గ్యాస్కి సంబంధించిన వాటికి పనిచేస్తుంది. తప్పకుండా తమలపాకులు కూడా మన ఇంట్లో కిల్లీలు కాకుండా తమలపాకులు చేసుకుని, ఇంట్లో తమలపాకులు వస్తున్న డబ్బి చేసుకుని యాలకాయ కొద్దిగా తమలు చేస్తే ఆ స్మెల్ వేరుగా ఉంటుంది. కంపల్సరీగా మనిషి ప్రతిరోజు 1-2 యాలకాయలు అనేది నవలటం అనేది మంచిది. ఏంటంటే ఇంట్లో వాసన ఉంటుంది, నోట్లో వాసన ఉంటుంది. ఈ ఏంటంటే ఈ చికెను ఇవన్నీ తిన్న తర్వాత నోట్లో వాసన వస్తుంది. అటువంటిప్పుడు ఏంటంటే 2 యాలకాయలు కలిగి నోట్లో వేసుకుని చేస్తే మంచి స్మెల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో లైంగిక శక్తి పెంపుదిచ్చే ఔషధ గుణం కూడా దీంట్లో ఉంది. మనం ఏదైనా కొద్దిగా లోపాలు ఉన్నా కూడా, శృంగారపరమైన లోపాలు ఉన్నా కూడా ఇది కానీ 2 వేసుకుంటే ఆ సమస్య కూడా దూరం అవుద్ది. దీంట్లో అంత పవర్ఫుల్ ఉంది యాలకులు. ఏంటంటే చూడటానికి ఏదో ఉండ అనిపిస్తుంది కానీ ఇది ప్రతి దాంట్లో పలావులు కూడా వేస్తారు. ప్రతి ఏదైనా ఏ మసాలా అన్నిట్లో వాడతారు. ఎందుకంటే దాని యొక్క ఇది వేరు, దాని యొక్క స్మెల్ వేరు, దాని యొక్క గుణాలు వేరు. అన్ని రకమైన ఇది క్యాన్సర్ కూడా వ్యతిరేకం. అందువల్ల ఏంటంటే చిగుళ్ళు, దంతాలు సమస్యలు ఉంటాయి, చిగుళ్ళు నొప్పులు ఇవన్నీ ఉంటాయి. ఏమైనా ఏంటంటే ఇవన్నీ వాడితే ఆరోగ్యకరంగా ఉంటుంది, అది అన్నిటికీ మంచిది. ఏదైనా అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మన ఇంట్లో ఉంటాయి, మనకు ఇంట్లో లేకుండా ఉండవు. యాలకులు తప్పకుండా ఉంటాయి. 2 నోట్లు వేసుకోండి, భోంచేసిన తర్వాత 2 వేసుకోండి. అది ఇంకొకటి, రాత్రి నిద్రపోయేటప్పుడు యాలకాయ నవిలి 1-2 వేడినీళ్ళు కానీ తాగి పండుకుంటే బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది. జీర్ణ సంబంధించిన ఈ గ్యాసులు గీసులు ఏదైనా ఉన్నా పోతాయి. అందులో ఏంటంటే ఇందాక చెప్పాను చూసారా, లైంగిక శక్తి కూడా ఎక్కువ దీంట్లో మగవారికి, లైంగిక శక్తి కూడా ఎక్కువ. అందువల్ల అయితే చాలామంది ఏంటంటే ఒక ఇంతకుముందు కూడా ఈ పెళ్లి లేని తర్వాత ఈ ఎక్కువగా తమలపాకులు ఇస్తారు చూడండి అవన్నీ. దానివల్ల ఏంటంటే యాలకాయలు ఒక మంచి ఔషధ గుణం ఉంది, లైంగిక శక్తి పెంపొందించే గుణం కూడా దాంట్లో ఉంది. అందుకని ఏంటంటే దాన్ని వాడాలా, దానికి ఏదైనా కొద్దిగా లోపాలు ఉన్నా కూడా మనకేంటంటే అది కవర్ చేసేస్తుంది. యాలకులు అనేది తప్పకుండా తినాలి, తప్పకుండా. దాన్ని చూస్తే మనకు బ్యాడ్ స్మెల్ లేకుండా అన్ని రకాలుగా
ఉపయోగపడుతుంటుంది. మనం ఏదైనా మాట్లాడుతున్నా కూడా కొద్దిగా బ్యాడ్ స్మెల్ ఉందనుకోండి నోట్లో, ఇవి రెండు వేసుకుని కొని మాట్లాడుతున్నా కూడా చక్కటి వాసన వస్తుంటుంది. దానివల్ల ఏంటంటే ఒక రెండు జేబులు వేసుకోవటం, నాలుగు జేబులు వేసుకోవటం ఏముంది, పెద్ద ఖరీదు కూడా ఏం కాదు. మనం కొనలేని శక్తి ఎంత మించి యాలుక్కలు ఏం కాదు. తొమ్మిది రెండు జేబులు వేసుకున్నాం, ఒక నాలుగు జేబులు వేసుకుందాం అనుకోండి, ఒక రెండు నోట్లు వేసుకున్నాం, మాట్లాడుతున్నాం, ఆఫీసుకు పోయినా లేకపోతే వ్యాపారం పోయినా ఇంకోటితో మాట్లాడినా లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నా ఈ నోట్ల నుంచి వాసన వస్తుంది అనుకోండి, ఈ భార్య బాధపడుద్ది, ఇదేందిరా వీడియో దొరికేట నా ప్రాణానికి అని చెప్పేసి. అందుకనేదంటే మీరు ఏంటంటే తప్పకుండా ఆడవాళ్ళు కూడా ఉంటుంది, ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు, చిగుళ్ళ సమస్య వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళు కూడా వాడాలి. అందరూ బాగా ఆడ ఎవరైనా ఏలకలు అనేది వాడాలి. మంచిది, ఒక మంచి ఔషధ గుణాలున్న వస్తువు ఇది. దీనికి ఏంటంటే అందరూ తప్పకుండా వాడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు, నేను, ఈ వీడియో చూసేవాళ్ళు, ప్రపంచంలోని అందరూ సుఖశాంతులతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని. మీరు, నేను హ్యాపీగా పిల్లలతోటి, అందరితోటి, కుటుంబ సభ్యులతోటి సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించున్నాను. నమస్తే.